వెల్కమ్ టు బి9 న్యూస్. నిజమ్మా ఇజం. బోయినపల్లి, కొదురుపాక, నీలోజిపల్లి, దేశాయిపల్లి, రామన్నపేట, స్తంభంపల్లి గ్రామాల్లో సుమారు 130 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, సిసి రోడ్లు, కులసంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమాన్ని పెద్ద పీట వేస్తున్నారని, ప్రజలకు సాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని, అలాగే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయడం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్రాలీతో కూడిన వాటర్ ట్యాంకును ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగా పంచాయతీల అభివృద్ధి కోసం 330 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో శ్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్ యార్డ్, ప్రకృతి వనం లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రైతుల అభివృద్ధి కోసం 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక నిర్మించడంతో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. కాగా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన హరితహారం కార్యక్రమం దేశంలో ఒక నూతన వరవడిని సృష్టిస్తున్నదని తెలిపారు. హలో కేసీఆర్ గారు నాయకత్వం, జై తెలంగాణ.